నాకు ఆ పోస్టర్ చూస్తుంటే నేను కనిపించట్లేదు, అందులో సీతాకోక చిలుక కనిపిస్తుంది నాకు. సో అంత అద్భుతంగా పోస్టర్ని తయారు చేశారు రాజు నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీకు. సో స్వేచ్ఛ లచ్చురామ్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేస్తుంది ఈ మూవీ. స్వేచ్ఛ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఇంతకుముందు భోలే అన్న చెప్పాడు కదా ఆడపిల్లలు, ఇప్పుడు ఒక పక్షి ఉంటుంది, పక్షులను బయట వదిలేస్తేనే అవి స్వేచ్ఛగా ఎగురుతాయి, దేవుడు వీటికి రెక్కలు ఇచ్చిండు ఎందుకు ఎగురుకుంటే స్వేచ్ఛగా ఉండాలని. అలాగే మన వాళ్ళు వీటిని తెచ్చి పంజరంలో పెడితే అది చాలా తప్పు. అది పంజరంలో తెచ్చి మనం ఏదో దానికి తిండి పెడుతున్నాం అది అని చెప్పి అనుకుంటాం, కానీ అది రాంగ్. దేవుడు రెక్కలిచ్చాడు కాబట్టి అవి స్వేచ్ఛగా ఎగరడానికే. కాబట్టి అలాగే ఆడపిల్లల్ని కూడా స్వేచ్ఛగా బతకనివ్వాలి, స్వేచ్ఛగా చదివించాలి. మగపిల్లల్ని ఎలా అయితే బాధ్యతగా తీసుకుంటూ వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో, ఆడపిల్లల్ని తెలుగు మీడియంలో, అలా చాలా తప్పు అది. సో ఈక్వల్ టు మగపిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నారో బాధ్యతగా, అలానే ఆడపిల్లల్ని పెంచాలా. స్వేచ్ఛ లేకుండా ఎక్కడికి బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతూ బయట పోతే ఏమవుతుందో నా బిడ్డ అది ఇది అని చెప్పి, అది చాలా రాంగ్. బయటకు పంపించాలి, స్వేచ్ఛగా బతకనివ్వాలి, అయితేనే మంచి పొజిషన్లో రాణిస్తారు ఆడపిల్లలు అని ఆ ఉద్దేశంతో ఒక తండా ఒక బంజారా మా కమ్యూనిటీలో జరిగే వెనుకబడినటువంటి గ్రామాలలో అవన్నీ చూసి కేపిఎన్ చౌహాన్ డైరెక్టర్ అవన్నీ చూసి చాలా కష్టపడి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సినిమాను డైరెక్ట్ చేశాడు కేపిఎన్ చౌహాన్ డైరెక్టర్. సో ఈ సినిమా చాలా స్ఫూర్తినిచ్చేటువంటి సినిమా, చాలా మంచి సినిమా, సొసైటీకి చాలా ఉపయోగపడేటువంటి సినిమా. అందువల్లనే మన రాజు నాయక్ అన్న తీసుకున్నాడు, చాలా మంచి సినిమా, చాలా అద్భుతమైనటువంటి సినిమా అని. అండ్ మా సురేష్ కొండటి అన్న కూడా చాలా మంచిగా ఉంది సినిమా అని చెప్పి తీసుకున్నాడు అండ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండటి అన్న మీకు. అండ్ ఈ సినిమాని ఫోటోగ్రఫీ మన ఏం పేరు విజయ్ ఠాగూర్ అన్న చాలా 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 అద్భుతంగా తీశాడండి. ప్రతి ఒక్క పిక్చరైజేషన్ చాలా అసలు పెయింట్ గీసినట్టు ఉంటుంది, చాలా బాగా తీశాడు. అండ్ చాలా కష్టపడ్డాం ఈ సినిమా తీయనీకి, చాలా మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఈ ఒక ఇందాక అన్న చెప్పాడు కదా, ఒక అమ్మాయిని అమ్మేయడానికి వాళ్ళ డాడీ ఫాదర్ తాగుతూ ఉంటాడు, ఆ అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాడు, ఆ అమ్మాయిని తీసుకుపోయి ఒక వాళ్ళ అమ్మ పెళ్ళి వెళ్ళిపో నువ్వు పారిపో అని చెప్పి పంపించేస్తుంది. ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడుతూ బాధలు పడుతూ వేరే అబ్రాడ్కి వెళ్ళి మంచిగా చదువుకొని వచ్చి ఆ కసితోని ఇలా ఏ ఊరు అవ్వద్దు, ఏ ఆడపిల్ల అన్యాయం కావద్దు అని చెప్పి రిటర్న్ వచ్చి ఆ అమ్మాయి చాలా ఫైట్ చేసి ఆ ఊరిని బాగుపరుస్తుంది. సో అంత గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అండ్ చెట్టు కూడా దీంట్లోనే ఉంది కొటేషన్ మీకు, సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ ట్రీస్ అని. చెట్టు కూడా ఇంటిల్లి పాది ఎంత మంచిగా చూసుకుంటుంది. మన ఇంటి ముందు చెట్టు లేకపోతే అసలు ఆ ఇల్లే వేస్ట్, ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లే వేస్ట్ అని అనుకుంటారు. సో అంత చెట్టు మనకు పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, వీటిలో ఆకులను తీసుకుంటాం, అన్నీ ఏ ఏ రకాలుగా వాడుకుంటామో అన్ని రకాలుగా చెట్టును మనం వాడుకుంటాము. సో సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ ట్రీస్, ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, మనం చెట్లను కూడా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పి ఆ కొటేషన్తోని చాలా అద్భుతమైనటువంటి సినిమా. డైరెక్టర్ కేపిఎన్ చౌహాన్ అండ్ మన ప్రొడ్యూసర్ రామ్ గోత్, రాజు నాయక్ అండ్ భోలే షావలి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము భోలే షావలి అన్న నేను ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేస్తాం జిహెచ్ఎంసీ మీద, నిద్రను కాచి ఆరింటికి లేచి ఎంతో కష్టపడతాను, నిద్రను కాచి ఆరింటికి లేచి వీధి వీధి శుభ్రపరిచే జిహెచ్ఎంసీ ఈ నగరం నిండా తానా. మస్తు ఉంటుంది ఆ పాట, మీ అందరూ వినే ఉండొచ్చు నాకు తెలిసి. పొద్దు పొద్దున జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ పాట పెట్టుకొని వచ్చి మొత్తం నా ఊడుస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లేకపోతే ఇంత అసలు మనకు ఈ సిటీయే మంచిగా ఉండదు. సో అంత గొప్ప పాట అన్న నేను ఇద్దరం కలిసి చేశాం, తర్వాత ఈ సినిమానే చేయడము. ఈ సినిమాలో అసలు ఏ వైపు లేసాడో, ఎట్లా లేసాడో, మరి ఎట్లా చేశాడో సాంగ్స్ నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్క సాంగ్ అండి, ప్రతి ఒక్క సాంగ్ చాలా 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 అద్భుతంగా చేశాడు భోలే అన్న. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నువ్వేనా చేసింది? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, చూసారు కదా ఇప్పుడు. సో చాలా అద్భుతంగా చేశాడు. సో అంత మంచి సినిమా. మా బంజారా కమ్యూనిటీలో అసలు నేను అనుకున్నా కానీ ఇంత అనుకోలేదు, మరీ థియేటర్లు పలగొట్టి ఫైట్ చేసి పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని, సీరియస్లీ
పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇంత ఘన విజయం సాధిస్తుంది గోర్జీవన్ సినిమా అని అస్సలు అనుకోలేదు. కర్ణాటకలో, రాజస్థాన్లో, నాగ్పూర్ వాళ్ళు, పూణే వాళ్ళ నుంచి, మహారాష్ట్ర నుంచి నాకు కాల్స్ వచ్చాయండి. లిటరలీ చెప్తున్నా, చాలా మంది కాల్ చేసి అక్క ఒక్కసారి మూవీ ఇక్కడ రిలీజ్ చేయాలక్క, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఏంటిది అని చెప్పి నేను మొత్తం మా ప్రొడ్యూసర్స్కి వీళ్ళకే ఇచ్చేసాను వాళ్ళ నంబర్స్. సో అంత అద్భుతంగా ఘన విజయం సాధించారు. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. సో ఆ సినిమాని, స్వేచ్ఛ సినిమాని మీ అందరూ ఆదరించాలి మంచిగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఉదయరెడ్డి అన్న మన నాకు ఫోన్ చేసి స్వయం ఏందమ్మా ఇది ఏదో అనుకున్నా నేను, ఫస్ట్ 30 థియేటర్స్ ఏదో ఇచ్చాను, కట్ చేస్తే 100 థియేటర్లు పెరిగిపోయింది ఎక్కడెక్కడో, ఏంటమ్మా ఈ సినిమా అసలు మామూలుగా లేదుగా అని చెప్పి ఉదయరెడ్డి అన్న నాకు కాల్ చేసి మరీ స్పెషల్గా చెప్పాడు. ఇప్పుడు కూడా ఉదయరెడ్డి అన్నే చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్న మీకు అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా రాజునాయక్ అన్న ఫస్ట్ తీసుకున్నాడు, మంగ్లీ అక్క ఎవరైనా ప్రొడ్యూసర్స్ కొన్ని డబ్బులు వస్తాయి అని తీసుకుంటారు, కానీ రాజునాయక్ అన్న ఏంటంటే ఒక మంచి సమాజానికి మంచిగా ఉపయోగపడేటువంటి సినిమా అని చెప్పి నేను చేయడం జరిగింది. ఏ సినిమా కూడా చేయలేదు నేను దీని తర్వాత, చాలా రోజుల క్రితమే ఈ సినిమా చేశాను. అండ్ నేను చేయడం జరిగింది మంచి సినిమా అని చెప్పి అన్న కూడా, ఇది మంచి సినిమా, సమాజానికి సొసైటీకి ఉపయోగపడే సినిమా, మంచి సినిమా అని చెప్పి అన్న కూడా తీసుకున్నాడు. ఒక మంచి పేరు రావాలని అన్న నీకు, అండ్ మంచి పైసలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.